ఓం శ్రీ శుభంకరే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రహిభ్య రాహవే కేతవే నమ గురుబ్రహ్మా గురుష్ణు గురువోమహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీగొరవై నమ శ్రీశ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ అమావాస్య తరువాత సూచితము మంచి నిర్ణయాల ద్వారా శుభాలు జరుగుతాయి బాధ్యతలని శ్రద్ధతో నిర్వర్తిస్తారు తెలియని ఖర్చులు కూడా అమావాస్య తరువాత మకర రాశి జాతకులకి పెరుగుతాయి అందరినీ నమ్మవద్దు నమ్మి ఇబ్బంది పడవద్దు మోసము చేసేటువంటి వారు సమయం కోసం మీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి భార్య మాటని గుర్తించి భార్యకి ఒక మంచి గౌరవాన్ని అందించి భార్యతో తీసుకున్నటువంటి నిర్ణయాలకి మీరు కట్టుబడి ఉండండి అమావాస్య తరువాత ఇలా మీరు ఉండగలిగితే సద్బుద్ధి ద్వారా సత్ప్రవర్తన ద్వారా చక్కటి ఫలితాలను పొందవచ్చు పురాతనమైనటువంటి ఆలయ దర్శనాల ద్వారా మకర రాశి జాతకులు అమోఘమైనటువంటి ఫలితాలని ఈ మాసంలో పొందవచ్చు గోసేవ శ్రీ మహాగణాధిపతి రమహ ఓం శ్రీ శుభంకర్య రమ వేదములో నిక్షిప్తమైనటువంటి అధర్మణ శీర్ష ఉపనిషత్తులో ఒక వాక్యం ఉన్నది పూర్వ రూపం ఇది గణపతికి చాలా విశేషమైనటువంటి రూపం గా అనేటువంటి పదము సంస్కృతంలో ఎలా అయితే ఉంటుందో అటువంటి రూపాన్ని మహాగణపతి దాల్చి ఉంటారు ఈ యొక్క రామ సంవత్సరంలో సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు వరకు ఈ యొక్క తొమ్మిది రోజుల పాటు మన శుభంకరీ దేవస్థానంలో గకార గణపతి మహాయజ్ఞాన్ని చేస్తున్నాం గణపతికి గా అనేటువంటి అక్షరముతోనే సహస్రనామావళి ఉంటుంది ఆ సహస్రనామావళితో ప్రతిరోజు హోమము అలాగే దూర్వార్చన విశేషంగా జరుగుతాయి ఈ యాగంలో భాగంగా ప్రతిరోజు గణపతికి చతురావృత తర్పణము అలాగే గణపతికి ప్రీతికరమైనటువంటి ఉపనిషత్ అధర్వణ ఉపనిషత్తుని నలభై ఒక్కసార్లు ప్రతిరోజు పారాయణ ఈ యొక్క గకార గణపతి యజ్ఞంలో భాగంగా ఈ పది రోజులు మన దేవస్థానంలో జరుగుతోంది ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి ముందుకు రండి ఎందుకంటే గణపతి అనుగ్రహాన్ని పొందినట్లయితే సకల కార్యాలు సిద్ధిస్తాయి ఇది ఒక కార్యానికి సంబంధించిందో ఒక వ్యవహారానికి సంబంధించిందో కాదు విద్యాభ్యాసముల్లో చికాకులో ఉన్నటువంటి వారు సంతానము లేనటువంటి వారు సంసార జీవనము సుఖముగా సంతోషముగా ఆనందముగా లేనటువంటి వారు అలాగే ఎక్కడైనా ధనము మీది ఇరుక్కుపోయి ఉంటే అనవసరంగా ఇచ్చి ఉంటే ధనపరమైనటువంటి ఆపదల నుంచి బయటపడటానికి గణపతి యజ్ఞము ఎంతగానో ఉపయోగపడుతుంది భూసంబంధిత గృహ సంబంధిత వ్యవహారాలు కూడా మహాగణపతి మనకి యాగము ద్వారా పరిష్కారాన్ని అందిస్తారు విశ్వసించండి ప్రతి ఒక్కరూ కూడా ఈ గకార మహాగణపతి యజ్ఞంలో పాల్గొని ధన్యులకండి ఈ యజ్ఞములో ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి అన్నదానము కూడా ఉంటుంది అన్నదాన సేవలో కూడా పాల్గొనండి పది రోజులు యాగము మన పేరుతో జరగాలి అనుకుంటే ఐదు వేల నూట పదహారులు మీరు రుసుముని చెల్లించినట్లయితే యాగం జరుగుతుంది అలాగే ఒకరోజు యాగం మీరు మీ పేరు మీద చేయించుకోవాలి అనుకుంటే వెయ్యి నూట పదహారులు రుసుముని చెల్లించాల్సి వస్తుంది ప్రత్యక్షంగా మీరు వచ్చి మేము పాల్గొంటాం హోమంలో అనుకుంటే మీరు సాంప్రదాయమైనటువంటి వస్త్రధారణతో రావాలి పరోక్షంగా మీరు పాల్గొనటానికి శ్రీ శుభంకరి పీఠం ఫేస్బుక్ ద్వారా లైవ్ ద్వారా వీక్షించి పాల్గొనవచ్చు అందరికీ సులభముగా గణపతి అనుగ్రహాన్ని పొందించేటువంటి ఈ యాగం ఒకరోజు అన్నదానం మీరు ఈ యాగంలో చేయాలి అనుకుంటే మూడు వేల నూట పదహారులు చెల్లించి అన్నదాన సేవలో పాల్గొనవచ్చు రండి యాగములో పాల్గొనండి శ్రీ మహాగణపతి అనుగ్రహాన్ని పొందండి సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్యై నమ